మాన్లకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ ఖాళీ సంచులు. రచయిత్రి శ్రీమతి కె వరలక్ష్మి గారు. వీరి కథలు ఎక్కువగా స్త్రీ కేంద్రంగా ఉంటాయి. సమాజపు అడుగు పొరలలో ఉండి జీవితంతో పోరాడే స్త్రీల జీవన పోరాటాలు వీరి కథలలో ప్రముఖంగా కనిపిస్తాయి. సుమారుగా 140 కథలు, 4 నవలికలు, కవితలు, వ్యాసాలు, నాటికలు వీరి కలం నుండి వెలువడ్డాయి. జీవరాగం, మట్టి బంగారం, అతడు నేను, క్షతగాత్ర, పిట్టగూళ్ళు కథా సంపుటాలు, ఆమె కవితా సంపుటి వెలువడ్డాయి. రంజని, రాజాలక్ష్మి, న్యూజెర్సీ, అజో విభో, ఆట, తానా, రంగవల్లి, చాసో స్ఫూర్తి, సుశీల నారాయణ రెడ్డి అవార్డు, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ధర్మనిధి పురస్కారం మొదలైనవి ఎన్నో అందుకున్నారు. ప్రస్తుత కథ ఖాళీ సంచులు రచన మాసపత్రిక 2002 ఫిబ్రవరి సంచికలో ప్రచురించబడింది. వినండి కె వరలక్ష్మి గారి ఖాళీ సంచులు. పుంతమొగలో ఆగింది బస్సు. గోవిందపురం గోవిందపురం అరిచాడు కండక్టరు. సీట్లోంచి ఉలిక్కిపడలేచింది దుర్గ. కాళ్ళ దగ్గరున్న తన సంచులు రెండూ తీసుకుని బస్సు మెట్టుమించి ఒక్క దుముకు దుముకింది. అమ్మయ్యా, పేడ వెరగడైంది బాబు అంటోంది దుర్గ పక్కన కూర్చున్నావిడ. ముక్కు మీద కప్పుకున్న పైట చెంగుని పక్కకు వెదిలేస్తూ వెనక్కి తిరిగి సంచిలోంచి ఓ ఎండు చేపను తీసి ఆవిడ మీదకి విసురుదామా అనిపించింది దుర్గకి. తన ఆలోచనకి తనకే ఫక్కున నవ్వొచ్చింది. పాపం, పేపనోర్ కావల్స్ అనుకుని జాలిపడింది. రైట్ రైట్ అన్నాడు కండక్టర్. పుంత దారివైపు రెండు అడుగులు ముందుకేసింది దుర్గ. అప్పుడు గుర్తుకొచ్చింది కండక్టర్ తనకి రూపాయి ఇవ్వాలని. సంచుల్ని కింద పెట్టి చటుక్కున బస్సు వైపు చూసింది. నల్లని తారు రోడ్డు మీద స్పీడ్ అందుకుని అడవి లోపలి ఊళ్ళవైపు దూసుకుపోతోంది బస్సు. అది కనుమరుగయ్యే వరకు నిలబడి జాకెట్లో పెట్టుకున్న డబ్బులు మడతలోంచి టికెట్ ముక్కను తీసి దాని వెనక వేసున్న ఒకటి అంకెను చూస్తూ విచారంగా కింద పడేసింది. సంచుల్ని కాళ్ళ దగ్గర పెట్టుకొనిచ్చినందుకు కండక్టర్ మంచోడే అనుకుంది. కానీ ఇప్పుడు రూపాయి నొక్కేసినందుకు ఒళ్ళు మండుకొస్తా ఉంది. ఈ కండక్టర్లు ఎప్పుడూ ఇంతే. మనం ఒక పావలా తక్కువ ఇచ్చినా ఒప్పుకోరు, వాళ్ళు ఇవ్వాల్సిన సిల్లర వెంటనే ఇవ్వరు, ఇది ఇలాగే మర్చిపోతారు అనుకుంది తనలో తను చిరాగ్గా. పొద్దున్నే ఎవరి ముఖం చూసేనో రూపాయి దండగా. సంచుల్ని చేతుల్లోకి తీసుకుంది. అమ్మో, సేలా బరువున్నాయే, ఇట్నట్టుకొని 4 మైళ్ళు నడకంటే మాటలా అనుకుంటూ వెనక్కి తిరిగి రోడ్డవతల టీపాక వైపు చూసింది. ఊళ్ళోకి వచ్చేవాళ్ళెవరైనా తారసపడతారేమోనని. ఇటే చూస్తున్న టీపాక భద్రం దుర్గని పోల్చుకుని, ఓ నువ్వంటే దుర్గా, ఇంకెవరో అని చూస్తున్నాను, ఇదేనా రావటం, ఇలాదా టీ తాగెళ్తూ గాని అని పిలిచాడు. దుర్గ చొరవగా అటు నడిచి, బాగున్నావా మాయ్యా అంది బల్ల మీద కూర్చుంటూ. భద్రం మొహం చేటంత చేసుకుని, నా బాగుకేంలే, ఏదో ఇలాగ నడిసిపోతుంది బండి, నువ్వెలాగున్నావు, తెలుస్తానే ఉందిలే, బస్తీ నీళ్ళు బాగానే వంటబట్టేయని అన్నాడు నకసిక పర్యంతం దుర్గని చూస్తూ. నల్లని దుర్గ ఒంటికి మంచి నిగారింపు వచ్చింది. చెవులకి చిన్న జూకాలెట్టుకుంది. ఎడమ ముక్కుకి ఒంటిరాయి బేసరి ఎండపడి మెరుస్తూ ఉంది. తెల్ల పువ్వులున్న మబ్బు రంగు చీర కట్టుకుంది. నలుపు రంగు జాకెట్ మీద జానెడు చామంతి పూలమాల చెవి పక్క నుంచి తొంగి చూస్తూ ఉంది. చూపు తిప్పుకొని అగ్గిపుల్ల గీసి స్టవ్ అంటించాడు భద్రం. టీ గిన్నెని స్టవ్ మీద వేడి చేసి సేవెంటి కోపాలోకి వడకట్టాడు. ఎన్ని రోజుల నాటిదో టీ పొడి వడకట్టే గుడ్డలో పెద్ద మూటలాగా ఉంది. దానిలోంచి టీ కోపాలోకి జారుతుంటే చూస్తూ కూర్చుంది దుర్గ. 2 గాజు గ్లాసుల్లోకి వంపి ఒకటి దుర్గకిచ్చి తనొకటి తీసుకున్నాడు భద్రం. డిసెంబర్ నెల ఉదయం 10 గంటల వేళైనా చెట్ల గుబురుల్లోంచి చలి ఇంకా కిందకి జారుతూనే ఉంది. వేడివేడి పొగలు కక్కుతున్న గ్లాస్ అందుకొని టీ చప్పరించింది దుర్గ. కిరసనాయిల వాసన, నిలవ టీపొడి వాసన కలిసి చాలీ చాలని పంచదారతో ఏదో వెగటుగా ఉంది టీ. వద్దని వదిలేస్తే భద్రం ఏమనుకుంటాడో అని తాగుతోంది దుర్గ.
బస్తీకెళ్ళాక అక్కడ దొరికే నీళ్లపాలల్లోనే ఇంత పంచదార టీ పొడి వేసుకుని అప్పటికప్పుడు మరగపెట్టుకుని తాగడం అలవాటైపోయింది. అంత బలూ మోసుకొత్తున్నావేటి, తమ్ముడికి మరదలకి ఏటేటి కొన్నావేటి అన్నాడు భద్రం. దుర్గ నవ్వేసి, మేమేం కొనగలదాం బాబు అని వేళాకోళమాడింది. ఓసోసి, అందుకే గమోసు, నిట్రాడి పాకని పెంకుటిల్ గట్టించావు, ఎకర మెరకం కొన్నావు, మీ కుటుంబాన్ని ఎన్నేళ్ల నుంచి ఎరుగున్నాను, ఏ మగుడైనా ఈ మాత్రం సాధించాడేటి. ఇంకా మీ బాబైతే ఏనాడన్నా పెళ్ళని పిల్లల్ని పట్టించుకున్నాడా? తాటి సెట్ ఎక్కి ఎక్కడ తీసిన కళ్ళు అక్కడే అమ్మేసుకుని కడుపు నిండా సారా తాగేసి ఏ సెట్టు కిందో పడుకునేసేవాడు. మొత్తానికి అలాగ తాగి తాగే కడుపులో పేగులన్నీ సారా తినేసి చచ్చిపోయాడు. ఆడి మాట ఇప్పుడు ఎందుకులేమ్మా అయ్యా అంది దుర్గా. తనకి 10 ఏళ్ల వయసప్పుడు చచ్చిపోయిన తండ్రి కళ్ళల్లో మెదిలాడు. అది కాదమ్మీ, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలా వద్దా, తమ్ముడిని చదివించి అంతటోని చేసావు, ఈ రోజుల్లో ఎవరికమ్మా అంత దందపడతాది, అవునింతకీ ఏం కొనుకొచ్చావు తమ్ముడు కోసం అన్నాడు మళ్ళీ. ఏదోలే, కొత్త బట్టలు గట్టా కొనుక్కొచ్చాను, వాళ్ళిద్దరూ ఉద్యోగమంతులేనాయే, మనం కొంటే మాత్రం వాళ్ళకి నచ్చొద్దు అంటూనే దుర్గ లేచి బకెట్లో సగానికున్న మురికి నీళ్లల్లో గ్లాసు తొలిచి బల్ల మీద పెట్టింది. సంచిలో ఎన్ని తీసి చూపించమని దిష్టెడతాడో ఏటో అని సణుక్కుంది. అయినది అని పిల్ల దుర్గ, నువ్వు తనకి మాలిన ధర్మం అంటారే, అలాగ చేసుకున్నావు, పెళ్ళి పెటాకులు అనకుండా నా ఓళ్ళు నా కుటుంబం అన్నావు, నీ పిచ్చి కానీ పెళ్ళయ్యాక తమ్ముడు తన ఓడవుతాడేటే, నీ కడుపులో కాయ కాసి దాన్ని అడికిచ్చి ముడితే ఆ సంగతి ఏరేగా ఉండు. ఎక్కడి నుంచి వచ్చిందో కుక్క ఒకటి దుర్గ బల్ల మీద పెట్టిన సంచులకి మూతెత్తి మూ చూస్తూ బల్ల చుట్టూ తిరగటం మొదలెట్టింది. చిచి అని అదిలించింది దుర్గ. ఏ టెండు చేపలు కానీ అట్టుకొచ్చేవేటి, కుక్క నోట్లో నీళ్లు గారిపోతున్నాయి అన్నాడు భద్రం సంచులున్న బల్లకేసి నడుస్తూ. ఇదన్నమాట సంగతి, ఇందకటి నుంచి ఏట్రా బాబు వాసన, పాకెనకల ఎనక్కైనా సచ్చిందో ఏటో అనుకున్నాను అన్నాడు. ఆ మాటకి దుర్గ పకపకా నవ్వింది. నేను ఇంకా గుప్పెడు నెత్తళ్ళు ఒక సందువా తట్టం ఇద్దారనుకున్నానే, అంత వాసన భరించలేనుడివి నువ్వేం తింటావులే అంది. తల్లి తల్లి దుర్గ, ఆ మాట అనుకోలే, ఇచ్చి పున్నం కట్టుకో అమ్మా, ఎండు చేపలు తినక నోరు సరి చచ్చిపోయిందనుకో, నెత్తళ్లలో పాలోసి మసాలా ఇట్టు వండుకుంటే దాని రుచి ఇంక దేనికొస్తుంది అన్నాడు భద్రం నోట్లో ఊరుతున్న నీళ్ళని గుటకేస్తూ. ఇత్తానులే ఇంటికాడ మా అత్తకి అంది దుర్గ వెళ్ళడానికి తయారవుతూ. ఇవాళ ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళెవరూ అంపడ్డం లేదేటో, నేను వస్తానుండు, ఇవాళ బేరాలు లేవు ఏవీ లేవు, దీని తెలిసేగదరగా అన్నాడు భద్రం. టీ గిన్నెలు స్టవ్ పక్కనే ఉన్న పెద్ద చెక్కపెట్టిలో పెట్టి తాళం బిగించాడు. జేబులోంచి బీడీ తీసి నోట్లో పెట్టుకుని పాలు కాయడానికి వేసిన పిడకల దాలిలో నిప్పు కోసం చాలాసేపు కిలికాడు. పొద్దున్ననగా వేసిన దాలి అదెప్పుడో చప్పగా చల్లారిపోయింది. నిక్కర్ జేబులోంచి అగ్గిపెట్టి తీసి బీడీ వెలిగించుకుని గుండె నిండా ఒక దమ్ములాగి కళ్ళు కళ్ళుమని దగ్గాడు. ఈ దగ్గు ఒకటి పీంట్రించేస్తుంది వదలకుండా అన్నాడు స్వాగతంలాగా. భలే ఓడివే మాయ్యా, జేబులో అగ్గిపెట్టించుకునే నిప్పు కోసం అంతసేపు కెలికేవు అంది దుర్గ. భద్రం గారపళ్ళన్నీ కనిపించేలాగా నవ్వి, అదేనే మరి వ్యాపార రహస్యం, మీ జీతగాళ్ళలాగా ఖర్చు పెట్టేయటానికి కుదరదు మాకు అన్నాడు. ఏటో అగ్గిపుల్లు గట్ట పొదుపు చేసేసి ఇంటి మీద టాపు తీసి మేడగట్టేసినట్టు నా చిన్నతనం నుంచి చూస్తున్నాను, వానొత్తే కారిపోయి తాటాకు పెనకే గాని పెంకన్నా నేయించేవు కావు. భద్రం ఓ క్షణం నిర్వేదంగా దుర్గ వైపు చూసి తల విదిలించుకుని చూపుడు వేలు పైకెత్తి ఆకాశంలోకి చూపించాడు. అంతా పై ఊడిదయ, రోజంతా ఇక్కడ కూకుని ఈగలు తోలుకున్నా 2 పొట్టలు వెళ్ళడం కష్టమైపోతంటే ఏడు చేయగలం అన్నాడు మూలనున్న డొక్కు సైకిల్ స్టాండ్ తీస్తూ. దుర్గ సంచులు అందుకుని వెనక చెక్క క్యారేజీ మీద ఒకటి ముందు హ్యాండిల్ బార్ మీద ఒకటి పెట్టి నడిపించుకుంటూ పుంతవైపు దారితీశాడు. వెనకే దుర్గ.
బస్సు దిగినప్పుడున్న హుషారు తగ్గినట్టు అనిపించింది దుర్గకి. ఎండ నెత్తిని చుర్రుమనిపిస్తోంది. దారి కటు ఇటు డొంకలు తప్ప నీడనిచ్చే చెట్టు ఒక్కటీ లేదు. పాపం భద్రమ్మయ్య, నా మూలానికి నడక తప్పింది కాదు, లేకపోతే సైకిల్ ఎక్కేసి నిమిషంలో వెళ్ళిపోయేవాడివి అంది. ఆ దాందే ఉందిలే, నాలుగడుగులు నడిస్తే మొక్క మలిసిపోతానా ఏటి? ఆడపిల్లవి, నువ్వింత బలువు సంచులు ఉచ్చుకొని అంత దూరం నడగలదు వేటి. అక్కడ రిచ్చాలు వచ్చి బస్సు ఎక్కుంటావు అన్నాడు. అయినా మనకి మనకి సేవితం ఇయ్యాలనాటిది కాదు. నువ్వింత పిల్లంత ఉన్నకాడి నుంచి మీ బాబుకి నాకు సేవితం. చేసిన పాపం చెప్తే పోదాదంటారు. చెప్పపోవడమే, ఆడు నేను పందేలు వేసుకుని మరీ తాగేవాళ్ళం. మంచి మనసు కురిసి తెల్లారగట్టేళ సెట్టెక్కి కళ్ళు ముంతలు దించేవాడు మీ బాబు. ఐసేసిన కూల్ డ్రింక్ లాగా కడుపులోకి చల్లగా దిగిపోయేది తల్లిమాలక్ష్మి. ఇంటికాడ మీ అత్త ఓ తెగ్గోలట్టేసేది, నువ్వేమన్నా కాపోడువా కళ్ళు తీసేవాడువా అని. అయినా సరే మా సీతం వెళ్ళలేదు. ఆఖరికి మీ బాబు ఎప్పుడైతే సడాలమని చచ్చిపోయాడో అంతే. అళ్ళెత్తిపోయి తాగుడు గీగుడు బంద్ చేసేశాను. అయిపోయిన బీడీ పీకని పెదవులు కాలేదాకా పీల్చి ఆగి బొటన వేలికి మధ్యవేలు ఆనించి ఆ గోటితో తుప్పలోకి కొట్టాడు. ఈ లోపల దుర్గ కొంచెం ముందుకైంది. కుప్పుసాం బాగున్నాడా? హఠాత్తుగా వెనక నుంచి వచ్చిన ప్రశ్నకి బిత్తరపోయి రాయిలా నిలబడిపోయింది దుర్గ. సైకిల్ దుర్గ నిల్చిన దగ్గరకు వచ్చాక అనునయంగా దుర్గ ముఖంలోకి చూస్తూ, ఎర్రిపిల్ల, ఏటలగైపోయావు? ఉప్పు కారం తినేవాళ్ళు మగోడికైనా ఆడదానికైనా ఒకటే కదా. మీ అమ్మ నీకు వయసు వచ్చి తెలికి పెళ్లి చేసి అత్తోరింటి కంపించబోబట్టే కదా నువ్వు ఆ పని చేయవలసి వచ్చింది. మీ అమ్మేమనుకున్నదంటే దీనికి పెళ్లి చేసేస్తే నా దినం తీరేది ఎలాగా అనుకున్నది. నువ్వు బళ్ళో జరిపించి నెల నెల డబ్బులు అంపబట్టే కదా నీ తమ్ముడు చదువుకొని ఎంతటోడయ్యాడు. లేకపోతే కళ్ళు అమ్ముకుంటూ ఈ కొండలమ్మటి ఉండవలసినోడే కదా. మనసు నెమ్మలించుకో, ఏం భయం లేదు అన్నాడు. దుర్గ నడక మందగించింది. సంక్రాంతి ముందు ట్రాలర్ మీద ఒరిస్సా సముద్రంలోకి వెళ్ళిన కుప్పుస్వామి గుర్తొచ్చాడు. కోరమీసం, కండలు తిరిగిన కారు నలుపు శరీరం, తెల్లగా మెరిసే పలువరస, ఉంగరాలు తిరిగిన దుబ్బు జుట్టు. అతని తలంపుతో ఒళ్ళంతా ఒక పులకరింతలా జల్దరించింది. గతంలోకి మనసు పరిగెత్తింది. తనకప్పుడు 10 ఏళ్ళుంటాయేమో. అప్పట్లో ఈ పక్క ఊళ్ళో వరుసగా 5-6 ఏళ్ళు వానలు పడక పొలం పనులు లేకపోయాయి. ఎక్కడ పనికి దొరుకుతుందంటే జనం అక్కడికి వలసపోయారు. చాలామంది దగ్గరలో ఉన్న జగ్గంపేట పెంకుల మిల్లుల్లో కూలీలుగా చేరిపోయారు. తండ్రి పోయాక ఇంటికి పెద్ద దిక్కుగా తనే నిలబడవలసి వచ్చింది. తల్లి ఉత్త అర్భకం మనిషి, ఒకరోజు పనికెళ్తే వారం రోజులు పడకేసేది. తమ్ముడు పసిపిల్లోడు, 5-6 గర్భిణీలు పోయాక పుట్టిన మగ నలుసని తల్లికి ఆడంటే ప్రాణం. తనకి అంతే. నడకొచ్చిన దగ్గర నుంచి తన పరికిణీ కూర్చుళ్ళు పుచ్చుకుని అక్క అక్క అంటూ వదలకుండా తిరిగేవాడు. పెంకుమిల్లుల్లోని మట్టితట్టలు మోసే బరువు పని తన వల్ల కాలేదు. అందుకే తెలిసిన చుట్టాలెవరి ద్వారానో తల్లి తనని కాకినాడ పంపించింది. అక్కడ రొయ్యలు ఒలిచి నిల్వ చేసే గొడౌన్స్లో పని. చాన్నాళ్ళు తనని తీసుకెళ్లిన చుట్టాలింట్లోనే ఉండి వాళ్ళకి నెలకింతని భోజనానికిచ్చి మిగతా డబ్బులు తల్లికి పంపేది. సెలవు పెడితే ఆ జాగాలో ఇంకెవరైనా చేరిపోతారని తను అసలు సెలవు పెట్టేది కాదు. అప్పుడప్పుడు తల్లే తమ్ముణ్ణి తీసుకొని తనని చూడ్డానికి వచ్చేది. రొయ్యల పని లేనప్పుడు జెట్టీలో చేపలు ఆరబెట్టే పని ఉండేది. సముద్రంలో పట్టి తెచ్చి గుట్టలుగా పోసిన చేపల పొట్టల్ని చీల్చి శుభ్రం చేసి ఉప్పులో ఊరేసి ఆరబెట్టడం. మొదట్లో ఆ వాసన భరించడం కష్టమైపోయేది. క్రమంగా అలవాటైపోయింది. అక్కడే తను పెరిగి పెద్దదైంది. ఆ జెట్టిలోనే కుప్పుస్వామి పరిచయమయ్యాడు. తనకి 20 ఏళ్ల వయస్సు అప్పుడు. ఆ రోజు జెట్టి అంచు దగ్గర ఉయ్యాలలోగే పడవల వరస మించి అతను అలవోకగా నడుచుకుంటూ వస్తూ ఉంటే అబ్బురమనిపించి చూస్తా నుంచుంది. దగ్గరకొచ్చాక కన్నుగొట్టి, ఏం పిల్ల, ఏటి సంగతి, కన్నార్పకుండా చూస్తున్నావు, నచ్చేనా అన్నాడు. తను ఉడుక్కొని, నిన్నేం కాదులే, పడవలను చూస్తున్నాను అంది. అయితే పని మానేసి పడవలను చూస్తావన్నమాట,
ఉండు, మేనేజర్తో చెప్తాను అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు. తర్వాత ఎప్పుడు కనిపించినా దగ్గరకొచ్చి పలకరించేవాడు. ఆ పలకరింపుల మామూలు స్నేహం ఎప్పుడు ఎలాగ తామిద్దరి మధ్య శారీరక బంధం అయిందో అయింది. అవసరం తమ ఇద్దరిని అలా దగ్గర చేసిందని అర్థం చేసుకున్నారిద్దరు. అతని పెళ్ళాం పిల్లలు మెడ్రాస్ దగ్గర ఏదో ఊళ్ళో ఉంటారని, ఏడాదికి 2 సార్లు తనే ఎళ్ళొస్తాడని చెప్పాడు. తనలాగే అతను ఇంటికి డబ్బులు పంపేవాడు. కుప్పుసామికి జీతం కాకుండా కమిషన్గా బాగా డబ్బులు వచ్చేవి. అలాంటప్పుడు తనని సినిమాలకి షికార్లకి తిప్పేవాడు. రంగురంగు చీరలు కొనిచ్చేవాడు. ఇంటి అద్దె తిండి ఖర్చు కలిసి వస్తుందని త్వరలోనే తను అతను ఉండే గదిలోకి మారిపోయింది. తల్లి మొదట్లో నెత్తి నోరు కొట్టుకుని ఏడ్చింది. తర్వాత తను ఎప్పటికన్నా ఎక్కువ డబ్బు పంపిస్తుండడంతో కిమ్మనకుండా ఊరుకుంది. కుప్పుసామి మంచి జలసాలో ఉన్నప్పుడు 100కి 100 తనకిచ్చేవాడు. అలా దాచిన డబ్బుతోనే తల్లి ఊళ్ళో పురిపాక స్థానంలో పెంకుటిల్లు కట్టించింది. ఎకరం పొలం కొన్నది. ఆ మధ్య కుప్పుసామి ఒక కొత్త పాట మొదలెట్టాడు. నా కోసం నువ్వు ఇలాగ పెళ్లి పెటాకులు లేకుండా ఉండిపోయావు. అలా కాదు, ఒక మంచి రోజు చూసి నీ మెళ్ళ పుస్తి కట్టేస్తాను అని. పుస్తి కడితే నేనేటి, ఇప్పుడు మనం మొగుడు పెళ్ళాలం కామా అని ఎత్తను. ఆ సంగతి ఏర్లే, నువ్వు ధైర్యంగా ఒక బిడ్డను కనొచ్చు. ఎప్పుడు బతుక్కి తెగించి సముద్రం మీదకి పోయే నాకేదైనా అయితే అక్కడ మణియం కొన్నట్టే ఇక్కడ నీకు నీ బిడ్డ సాయం అనేవాడు. తన తమ్ముడికి పెళ్ళయిందని తెలియగానే, చూసావా, నీ తమ్ముడు కూడా నీతో మాట మాత్రమైనా చెప్పకుండా పెళ్లి చేసేసుకున్నాడు. ఈసారి నేను సముద్రంలోకి వెళ్ళొచ్చాక మన పెళ్లి తప్పదు. తెలిసిన 4 పిలిచుకెళ్ళి అన్నవరంలో చేసుకొచ్చేద్దాం అన్నాడు. అంతే, ఈ 2 ఏళ్లుగా కుప్పుసామిని మళ్ళీ చూడలేదు. ఆ ఎళ్ళటం ఎళ్ళటం ఒరిస్సాలో తుఫాన్ వచ్చింది. మనిషి బతుకున్నాడో లేదో తెలియక చాలా తల్లడిల్లిపోయింది తను. చివరికి జెట్టీలో ఎవరో చెప్పుకుంటుంటే తెలిసింది, తుఫాను సమయంలో కుప్పుసామి సముద్రం మీద ఉండిపోయాడంట. ఎలాగో ప్రాణాలతో ఒడ్డుకు కొట్టుకొచ్చినా కదల సత్తువు లేనట్టయిపోయాడంట. ఇంటికి కబురెళ్తే అతని కొడుకులొచ్చి తీసుకెళ్ళిపోయారంట. ఇంకా కుప్పుసామి ఇటుకేసి రాడంట. ఆ రోజు పనిలోంచి ఇంటికెళ్ళాక చాలాసేపు ఏడ్చింది. అతని జ్ఞాపకంగా ఒక ఫోటో కూడా లేదు తన దగ్గర. అతనికున్న 3 జతల బట్టల్లో 1 జత ఒంటి మీద ఉంటే 2 జతల్ని వెంట తీసుకెళ్లటం అలవాటు. మెడ్రాస్ దగ్గర అనటమే కానీ అతని ఊరేదో కూడా సరిగ్గా తెలీదు తనకి. కుప్పుసామి మనిషి చాలా మంచోడు. 2-3 సార్లు కాకినాడ మెయిన్ రోడ్లో తారసపడితే హోటల్కి తీసుకెళ్ళి కాఫీ టిఫిన్ ఇప్పించాడు అన్నాడు భద్రం. ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది దుర్గ. ఊరి మొదట్లోనే భద్రం ఇల్లు. వాకిట్లో చెట్టు కింద మంచం వేసుకుని ఎండపొడ తన మీద పడేలా పడుకుంది భద్రం పెళ్ళాం. మంచం పక్కన సైకిల్ స్టాండ్ వేసి సంచులు కిందకి దించుతూ, రాజులమ్మలే, ఎవడొచ్చారో పోల్చుకోసొద్దారి అన్నాడు భద్రం. ఇదేటత్తా ఇలాగైపోయేవు అని మంచం మీద పక్కన కూర్చుంది దుర్గ. నేనత్త దుర్గని, గుర్తుపట్టలేదా అంది. మీ అత్తకి 360 రోజులు ఒంట్లో బాగోటం లేదు. అదేం మాయ రోగమో, పట్టుకుని వదలటం లేదు. ఒక పిల్ల జల్ల ఈ ఏళ్ళకి ఇంటికొచ్చి నేనే ఏదో ఉడకేసి తనకింత పెట్టి నేనింత తింటాం అన్నాడు భద్రం లోపల నుంచి గ్లాసుతో మంచినీళ్ళు తెచ్చి ఇస్తూ. ఇక్కడుంటే ఏం వదులుతుంది, కాకినాడ తీసుకురాకూడదా, గవర్నమెంట్ ఆసుపత్రులు చూపిద్దారి అంది దుర్గ. అవన్నీ అయ్యాయి, డబ్బులు లేందే గవర్నమెంట్ వాడు కూడా వైద్యం చేయడం తెలుసుకుని పడి పాటలేయో ఇంటికాడే పడదారులే అని తీసుకొచ్చేశాను అన్నాడు భద్రం బియ్యం కడిగిన నీళ్లు వాకిట్లో చెట్టు మొదట్లో పోస్తూ. మా అయ్య చేటుంటే ఇలాగట్రా అంది దుర్గ. భద్రం తెచ్చిన చేటలో 2 గుప్పిళ్ళ ఎండు నెత్తళ్ళు, 2 గుప్పిళ్ళ ఎండు రొయ్యలు, 1 సందువా తట్టం వేసి, చాలా ఇంకా ఏమంటావా అంది. సాల్లే తల్లి, ఇయే ఎక్కువ, నీ పుణ్యమా అని 2 నెలల పాటు వండుకు తింటాం. సారన్నంలో ఉప్పు సేప నంచుకుని తింటానని ఎప్పటినుంచో అడుగుతుంది మీ అత్త, ఇప్పుడే కాల్చెడతాను అన్నాడు భద్రం మొహం వెలిగిపోతుండగా. ఇంటికొచ్చి దిగపెడతానన్నాడు కానీ
వద్దని వారించింది దుర్గ. ఊరికా చివర ఈండ్రపేటలో దుర్గ ఇల్లు. ఊరి మధ్య వీధి గుండా ఏమాత్రం మారని ఇళ్లని చూస్తూ మనుషుల్ని పలకరిస్తూ నడుస్తోంది. సంచులు బరువుకి అటూ ఇటూ ఒరుగుతూ నడుస్తున్న దుర్గను చూస్తూ ఏండ్ర ఏరయ్య కూతురు అని దుర్గకి వినపడేలా గుసగుసలాడుతున్నారు కొందరు. ఏంటి పిల్ల అంత బలువు మోసుకొస్తున్నావు అని ఇచ్చకాలాడి పలకరిస్తున్నారు కొందరు. నెలగంట రోజులు కావడం వలన పండగ పనుల్లో మునిగిపోయి ఉన్నారు ఆడవాళ్లంతా. కొందరు ఎర్రమట్టితో గోడలు అరుగులు మెత్తుతున్నారు. కొందరు వాకిళ్లలో బండెడు ఇత్తడి సామాను వేసుకుని చింతపండు ఏటి ఇసుక పెట్టి తలతలా మెరిసేలా తోముతున్నారు. కొత్తగా చర్చి లోగిలి కట్టినట్టున్నారు. దక్షిణం వైపు పేటలోంచి మైకులో యేసుక్రీస్తు పాటలు వినిపిస్తున్నాయి. కిస్మిస్ కదా అనుకుంది దుర్గా తనలో. ఇల్లు కట్టాక ఎప్పుడూ పగటివేళ రాలేదు. రాత్రివేళ వచ్చి పొద్దున్నే వెళ్ళిపోవడమే. తల్లిపోయాక ఆరావటము తగ్గిపోయింది. దూరంగా నిలబడి ఇంటికేసి గర్వంగా తృప్తిగా చూసుకుంది దుర్గ. చిన్నదైతేనేంగాక అది తను కట్టించిన ఇల్లు, వాకిట్లో నాలుగు బంతి మొక్కలైనా వేశారు కాదు అని మనసులోనే విసుక్కుంది. అరుగు మీద నవారు మంచం వేసింది. గోడకి రెండు దిండ్లు చేరపెట్టి వాటికి వీపు ఆనించి పత్రికేదో తిరగేస్తున్నాడు వెంకటేశు. తెల్లని లుంగీ మీద పొడుగు చేతుల చొక్కా వేసుకుని రాజాబాబులా ఉన్నాడు. తన తమ్ముణ్ణి చూసి రెండేళ్లు దాటిపోయింది. ఉద్యోగంలో చేరకముందంతా తరచుగా తనని చూడాలని వచ్చేవాడు. విశాఖపట్నంలో ఉద్యోగంలో చేరాక దూరం కావడం వలన కాబోలు అసలు ఇటు పక్కకే రాలేదు. బక్కపల్చగా ఉండేవాడు కొద్దిగా ఒళ్ళు చేసి రంగొచ్చాడు. ఫ్యాషన్ కాబోలు, ఇదివరకుండే సన్నటి మీసం తీసేశాడు. పైకి దువ్విన జుట్టు, అదేదో సినిమాలో హీరోలాగా ఎంత అందంగా ఉన్నాడు తన తమ్ముడు. సడి చెయ్యకుండా మెట్లెక్కి పుస్తకం లాక్కుని పక్కన పడేసింది. తమ్ముడు ఎన్నాళ్ళు అయిపోయిందిరా నేను చూసి అని ఓ అరుపు అరిచి తమ్ముడి కంఠాన్ని వాటేసుకుంది. ఆలికిడికి లోపల నుంచి వెంకటేష్ పెళ్ళాం శారద బయటికి వచ్చింది. ఆ అమ్మాయి తెల్లగా బొద్దుగా ఉంది. మంచం పక్కనే ఉన్న సంచుల్లోంచి వస్తున్న ఎండు చేపల వాసన భరించలేక ముక్కును పైట చెంగుతో మూసుకుంది. తన భర్తను అలా మరో స్త్రీ వాటేసుకోవటం ఆ మూటతనం చిత్రంగా అనిపించి రెప్ప వాల్చకుండా చూస్తోంది. గుమ్మంలో భార్యను చూసిన వెంకటేశు అక్క చేతుల్ని వదిలించుకుని ఇబ్బందిగా మొహం పెట్టి మంచంలో అనీజీగా కదిలాడు. తమ్ముడి చూపులు వెంట తను వెనక్కు తిరిగి చూసింది దుర్గ. ఈ పిల్లైనా మరదలు, లబ్బర బొమ్మలా ఉంది. నా తమ్ముడు సెలెక్షనా మరేటి? ఏమిరా బుజ్జులు, అమ్మ లేకపోతే పోయింది, నీ అక్క కూడా చచ్చిపోయింది అనుకున్నావా ఒంటరిగా పెళ్లి చేసేసుకోవటానికి? ఏంటమ్మాయి, నువ్వేనా అడగలేదా నా ఆడబిడ్డేదని అంది చొరవగా. పోన్లే, పెళ్ళికి రాకపోతే ఏటైందిలే, ఇప్పుడు వచ్చాను కదా, ఇంక చూసుకో, ఆడబిడ్డ అర్ధమొగుడే మరి అంది మురిపెంగ. మరదలి మొహంలో మారుతున్న రంగుల్ని చూసి తన మాటల్లో ఏదో పొరపాటున్నట్టుందని ఆగిపోయింది. తమ్ముడి మొహం కేసి చూసింది. అతను గుడ్లప్పగించి పెళ్ళాన్నే చూస్తున్నాడు. తమ్ముడు తనతో ఎప్పట్లాగా గారాలు పోతూ మాట్లాడడం లేదని అర్థమైంది దుర్గకి. వాళ్ళేదో బిడీ పడుతున్నారనుకుని, తమ్ముడు నీకిష్టమని ఎండు చేపల్లో ఎన్ని రకాలున్నాయో అన్నీ తెచ్చానరే, ఇప్పుడు వంట అయిపోయిందా, వంజరం ముక్కలు కూర వండునా అంది చీర కుచ్చుళ్ళు బొడ్లో దోపుకుంటూ. పక్కింటి పాపమ్మ వాకిట్లోకి బట్టలు ఆరాయడానికి వచ్చినట్టుంది. గుమ్మల్లోకి తొంగి చూసి, దుర్గా నువ్వంటే ఇదేనా రావటం, వాళ్ళు బోయినాలు అయిపోయాయిలే, ఇలారా మా ఇంట్లో వండం ఉంది తినెల్దుగానివి అని పిలిచింది. నాకు ఆకలి లేదులే అత్త, ఇంత సందమావలాంటి మరదలను చూసి కడుపు నిండిపోయింది అంది దుర్గ. సాల్లే బడాయి రద్దు అని పిలుచుకెళ్ళింది పాపమ్మ. నువ్వేటో ఎండు చేపలు గట్ట అంటున్నట్టున్నావు, నీ మరదలు నీస్తినని పిల్లంట, ఈ నాలుగు రోజుల నుంచి చూస్తున్నాను కదా, రోజు కాయగూరలు గడ్డి గసరా వండుకొని తింటున్నారు అంది. ఆ అమ్మాయి చెంగుతో ముక్కెందుకు మూసుకుందో అప్పుడు అర్థమైంది దుర్గకి. అదా సంగతి అని పడి పడి నవ్వింది. సంబడం బాగానే ఉంది కానీ ఇంక ఈ ఊరొచ్చి ఉద్దేశం లేదా నీకు?
అదేటి కడు పట్టుకొని ఎక్కడికెక్కడికో వలసెళ్తాం, కాలు చెయ్యి వంగాక ఉన్న ఊరు రాక తప్పుద్దా? అందుకే కాదా నెత్తి మీదకింత నీడ ఏర్పరుచుకుంటా. అది గదే మరి, నీ తమ్ముడు ఇల్లు పొలం అమ్మకమెట్టేస్తున్నాడు తెలుసా నీకు? అందుకే సెలవు మీద వచ్చాడంట. ఇంట్లో ఉంటున్న లచ్చమ్మాళ్ళని ఖాళీ చేయించేశాడు. ఈ విషయం నీకు తెలుసో లేదోనని రామిగాడి చేత రమ్మని కౌరెట్టాను. దుర్గ నవ్వు ఆగిపోయింది. నోట్లో పెట్టుకోబోతున్న అన్నం ముద్ద కంచంలో పడిపోయింది. నువ్వా కౌరెట్టింది అన్న మాట గొంతులోనే ఆగిపోయింది. తమ్ముడే చూడాలని పిలిపించాడనుకుంది. అంతలోనే తేరుకుని, పోన్లే అత్త, నా తమ్ముడు చదువుకున్నాడు, ఎప్పుడేం చెయ్యాలో ఆడికి తెలిదేటి అంది. గ్లాసుడు నీళ్లు తాగి, అంత తెలిసినోడైతే అక్క పెళ్లి చేయకుండా తను పెళ్ళాడి పెళ్ళాన్ని ఎంటబెట్టుకొస్తాడేటి. అది 2 ఏళ్ల తర్వాత. ఇందక్కటి నుంచి వింటున్నాను, తమ్ముడు తమ్ముడని నువ్వు ఎంపర్లాడుతున్నావే గాని ఆడి నోటంట అక్క అని ఒక్క ముక్కొచ్చిందా? ఇంకా ఏదో మాయదారి భ్రమలో ఉన్నావు. ఎల్లెళ్ళు, నీకే తెలుస్తుంది. సాల్లే ఊరుకో, నాకు ఈ వయసులో పెళ్ళేటి, ఎవరైనా ఇంటే నవ్విపోతారు. నా తమ్ముడు ఎక్కడుంటే నేను అక్కడే ఆడపిల్లల్ని పెంచుకుంటూ పోషించుకుంటూ ఉండిపోతాను అంది దుర్గ సంబరాన్ని కొని తెచ్చుకొని. సరేగాని పాపమ్మత్త, ఆ శాపల సంచి తెచ్చేసుకుందు, ఆ వాసనకి మా మరదల పిల్ల డోక్కుంటుందేమో కూడాను. కంచం కడిగి బోర్లించి ఇంటికి తిరిగొచ్చింది. పాపమ్మ పట్టుకెళ్ళిన సంచి కాక 2వ సంచి తనెక్కడ పెట్టిందో అక్కడే ఉంది. దానిలోంచి తను తమ్ముడి కోసం కొనుక్కొచ్చిన 2 జతల బట్టలు చెప్పులు తీసి బయట పెట్టింది. మరదలి కోసం కొనుక్కొచ్చిన చీరలు జాకెట్లు స్టీల్ గిన్నెలు స్వీట్లు పళ్ళు పూలు అన్నీ మంచం మీద పేర్చి అరుగు చివరికి వచ్చి ఖాళీ సంచిని దులిపేసింది. తీసుకోండి, ఇవన్నీ మీకే అంది. బొడ్లో దూపుకున్న ఎర్రకాయిత పొట్లా విప్పి తలతళ మెరుస్తున్న తెల్లరాయి ఉంగరం తీసి తమ్ముడి వేలికి తొడిగింది. అప్పటికి నోరు విప్పి, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అన్నాడు వెంకటేశు. తను లేని సమయంలో ఏం మాట్లాడుకున్నారో. ఇద్దరూ మొహాలు గంట్లు పెట్టుకుని ఉన్నారు. దుర్గ చొరవగా లోపలికి వెళ్ళలేకపోయింది. అక్కడే గోడకి చేరబడి కూర్చుండిపోయింది. వెంకటేశు గోడవైపు చూస్తూ, ఇక్కడ వ్యవహారం అంతా ముగిసాక నీకు తెలియజేద్దాం అనుకున్నాను, అంతలోకి నువ్వే వచ్చావు. శారదా నేను అమెరికా వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాం, అక్కడ వాళ్ళ బాబాయ్ ఉన్నారు, ఆయనే మా ఇద్దరికి అక్కడ ఉద్యోగాలు చూశారు, కొంత ఖర్చు వాళ్ళ నాన్నగారు పెట్టుకుంటున్నారు, అది చాలక ఈ ఇల్లు పొలం అమ్మాలనుకుంటున్నాను అన్నాడు. దుర్గకి ఎవరో నెత్తి మీద సమ్మెటతో మోదినట్టయింది. ఆకాశానికి భూమికి మధ్య ఒంటరిగా గిరగిరా తిరిగినట్టయింది. తనను తను తమాయించుకునేసరికి కళ్ళ నిండా నీళ్లు నిండుకొచ్చాయి. అమెరికానా, అంత దూరమా అంది ఎలాగో మాట మీద మాట పేర్చి. అవును, ఇద్దరం కంప్యూటర్ ఇంజనీర్లమే కదా, ఇక్కడుంటే ఏం సంపాదించగలం, బూడిద అన్నాడు. మరి నేను అంది దుర్గ. ఆ పైన మాట పెగలలేదు. నీకు కుపుసం ఉన్నాడు కదా అన్నాడు వెంకటేశు. ఆ గొంతులో ధ్వనించిన వ్యంగ్యం ఎగతాళి దుర్గకి శరఘాతాల్లా తగిలాయి. అయినా నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావో నాకు తెలియదు అనుకోకు, ఈ అమ్మకం జరగకుండా ఆపాలనేగా. ఆ పని నీ వల్ల కాదు, ఎందుకంటే అమ్మ ముందు చూపుతూ ఇల్లు పొలం నా పేరునే పెట్టింది కనుక. వెలవెలపోయింది దుర్గ. తన ప్రమేయం లేకుండానే చటుక్కున లేచి నిలబడింది. మెట్ల వైపు అడుగైపోతుంటే, ఆగండి, మొదటిసారి మా ఇంటికి వచ్చారు, ఉత్త చేతులతో వెళ్ళకూడదు అంటూ తలుపు వెనక నుంచి మరదలు బయటకు వచ్చింది. కుంకుంభరణ తెరిచి దుర్గ మొహాన బొట్టు పెట్టి మంచం మీదున్న జాకెట్ ముక్కల్లోంచి ఓ ముక్క తీసి చేతిలో పెట్టింది. వెర్రిదానిలా దుర్గ జాకెట్ ముక్కని శారదని మార్చి మార్చి చూసింది. పొలం మీది మకరాధాన్యం ధీమాతో ఇవన్నీ కొనడానికి తను అనపర్తి రెడ్ల దగ్గర చేసిన చక్రవడ్డీ అప్పు కళ్ళ ముందు పెనుభూతంలా కదలాడుతుండగా నడిచిందో పరిగెత్తిందో తెలియని స్థితిలో పుంతదారిన పడి రోడ్డు చేరుకుంది. కదలడానికి సిద్ధంగా ఉన్న బస్సు ఎక్కబోతుండగా వెనక నుంచి సైకిల్ బెల్లు మోగించుకుంటూ,
దుర్గా దుర్గా అని అరుచుకుంటూ వచ్చి, సంచులు మరిసిపోయావంట అని ఖాళీ సంచుల్ని చేతికందించాడు భద్రం. ఇది ఖాళీ సంచులు కథ. సంచులు ఖాళీయే, గుండె బరువెక్కింది. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.